నెల్లూరు 29వ వార్డులో శాట్రిక్ రైసును అంగన్వాడీ పీడి సుధా భారతి పంపిణీ చేశారు 29వ వార్డులో ఆమె ఈ శాట్రిక్ రైసును తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ శాట్రిక్ రైస్ పంపిణీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ పంపిణీ చేశాము అన్నారు ప్రొటెక్షన్ సెక్రటరీ వాళ్ళు వస్తారు కుండా గర్భవతులు అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఈ ఆహారాన్ని సేవించడం తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు ఈరోజు మనకు ఉండేటువంటి 17 ప్రాజెక్టులలోనూ నిన్న 40% వరకు చేయగలిగాం కానీ ఈ కార్యదర్శులు కొంచెం చిన్న చిన్న వర్షము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల పూర్తిగా అంగన్వాడీ సెంటర్స్కి చేరలేదు ఈరోజు 100% మాకు డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ అంగన్వాడీ సెంటర్స్ కి మా మహిళా కార్య ప్రాసెస్ లో సిడిపి వాళ్ళందరూ కూడా ఎంఎల్ఎస్ పాయింట్స్ కి వెళ్లి అక్కడ తంబేసిన తర్వాత అక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ జరిగిన తర్వాత వాళ్ళు సచివాలయాలకు వెళ్తారు సచివాలయాల్లో మహిళా కార్యదర్శులు అంగన్వాడీ వర్కర్స్ అక్కడ దాన్ని ఆ రైస్ ని అథెంటికేట్ చేస్తారు బయోమెట్రిక్ ద్వారా అథెంటికేట్ చేసిన తర్వాత అంగన్వాడీ వర్కర్స్ ద్వారా అది అంగన్వాడీ సెంటర్ లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అన్నిట్లో కూడా ఇప్పుడు నెల్లూరులో ఈరోజు ప్రస్తుతం ఇక్కడ జరుగుతూ ఉంది డిస్ట్రిక్ట్లో అన్ని దగ్గర 17 ప్రాజెక్టులలోనూ ఈ డిస్ట్రిబ్యూషను ఈరోజు సాయంత్రం లోపల కంప్లీట్ చేయమని మాకు కలెక్టర్ గారి ఆదేశాలు ఉన్నాయి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ డిస్ట్రిబ్యూషన్ని సవ్యంగా జరిగే విధంగా మేము అన్ని చర్యలు తీసుకున్నాం మహిళా కార్యదర్శులు అందరిలో కూడా అందరితో కూడా ముందుగా మాట్లాడడం జరిగింది అందరు కూడా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు ఇక మీదట అందరూ ఆనందంగా భోంచేసే విధంగా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని సంతృప్తికరంగా గర్భవతులు బాలింతలు ఈ ఆహారాన్ని తీసుకుంటారని ఈ పని చేయడం జరిగింది ఇది ఇంత బాగా రావడం చాలా సంతోషం ఈ రేపటి నుంచి టేక్ హోమ్ రేషన్కి మాకు ఇంకా ఆదేశాలు రావాల్సింది టేక్ హోమ్ రేషన్కి ఆదేశాలు రాగానే ఇవి లబ్ధిదారులకి మేము పంపిస్తాం సచివాలయాల ద్వారా ప్రజలకి అందజేయడం అంటూ జరుగుతూ ఉంది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక పిల్లల విషయంలో ఉజ్వల భవిష్యత్తుదే కాకుండా అదేవిధంగా వారి ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇలాంటి రైస్ని రిలీజ్ చేయడం అంటూ జరుగుతూ ఉంది దీనిని మన జిల్లాలో ఉండే ICDS అధికారుల ద్వారా అదేవిధంగా స్థానికంగా ఉన్న సచివాలయాల ద్వారా ఈ సాత్విక్స్ బియ్యాన్ని వారికి అందజేయడం అంటూ జరుగుతూ ఉంది ఈ సాత్విక్స్ బియ్యం వల్ల పిల్లలు అంటే పిల్లల తల్లిదండ్రులు అంటే గర్భవతులు బాలింతలకు రాబోయే రోజుల్లో అంటే మంచి పోషకాహారాలు ఇవ్వడం అంటూ జరుగుతూ ఉంటుంది దీనివల్ల పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరు రూరల్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారి సోదరుడు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు 29వ డివిజన్లో ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మా సుధాభారతి మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా వారి అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం